ప్రకాశం జిల్లా చీరాల 9వ వార్డులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు గడప గడపకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమంలో భాగంగా పేర్ని నాని మున్సిపల్ కోఆపరేషన్ సభ్యులు కబీర్ పర్యటించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు తాము ప్రతి గడప గడపకు వెళ్లి ప్రభుత్వం ఇస్తున్న పథకాలు అర్హులైన వారందరికీ అందుతున్నాయో లేవోనని తెలుసుకుంటున్నట్లు తెలిపారు. వాళ్ళ సమస్యలు కానివ్వండి, దానిలో వాళ్ళకి రావాల్సిన పథకాలు అందుతున్నాయా లేవా, తర్వాత వాలంటీర్ వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది, వాళ్ళకి అందుబాటులో ఉంటున్నారా, ప్రతి ఒక్క విషయం వాళ్ళతో చర్చించి ఒక మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది నాని ఆధ్వర్యంలో చేయడం చాలా మంచి విషయం. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బలపరచాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి గారు ఏ సంక్షేమ పథకాలు అమలు చేశారో వాటి విధానం తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం చీరాల శాసనసభ్యులు పెద్దల గౌరవనీయులు కర్ణం బలరామకృష్ణమూర్తి గారు ప్రతి ఇంటికి వెళ్ళి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదనేది తెలుసుకోమని చెప్పేసి కార్యక్రమం చేయమన్నారు. దాంతో భాగంగా ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పుడు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే జగన్ తోడు కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, ఇంకా వివిధ సంక్షేమ పథకాలు వాళ్ళకు చేరే విషయంలో వాళ్ళు చెప్పే ఏదైతే వాళ్ళు మాట్లాడతారో ఆ యొక్క ఉద్దేశాన్ని మేము తెలియజేసుకొని ఏదన్నా పథకాలు రాకపోతే ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే విధంగా సచివాలయ సెక్రటరీతో కానివ్వండి, అడ్మిన్తో కానివ్వండి, వాళ్ళతో మాట్లాడి చెప్పే భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నాము. ఈరోజు మరి గాంధీనగర్ రోడ్లోని ఇప్పుడే గడపగడప వయసు ప్రోగ్రాము చేస్తూ ఉన్నాము. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంక్షేమ పథకాల విషయంలో చాలామంది కొన్ని సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ చేస్తున్న అవాస్తవాలు చిత్రీకరిస్తున్నారు. ఎందుకంటే పథకాలు పడతలేదని చెప్పేసి, అమ్మఒడి పడతలేదని చెప్పేసి చెప్తున్నారు. అదంతా అబద్ధం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా మహిళమ్మ తల్లే చాలా అభివృద్ధి చెందుతారని చెప్పేసి మనం చూస్తుంటే తెలుస్తుంది. అన్ని రంగాల్లో రాజకీయంగా కానివ్వండి, సంక్షేమ పథకాల్లో కానివ్యండి, మరి పదవుల్లో కానివ్వండి, నామినేట్ పోస్టులో కానివ్వండి, ప్రతి ఒక్కరికి అనుకూలంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. అక్కడ ముఖ్య ఉద్దేశమే ఈ యొక్క స్వచ్ఛ సంకల్పం జగనన్న ప్రోగ్రాము చేస్తూ ఉన్నాం.